మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవటానికి ప్రతిపక్ష పార్టీలు వినూత్నమైన ప్రచారం ప్రారంభించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు సంక్రాంతి పిండి వంటకాలైన అరిసెలు తినిపించి మరీ ప్రచారం చేస్తున్నారు. ఒక చేతితో అరిసెలు అందిస్తూ మరోవైపు ఓట్లు అడిగేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా 15వ వార్డులో టీడీపీ అభ్యర్థి బొంతు శైలజ గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇంటిల్లిపాదికి అరిసెలు తినిపిస్తూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ అభ్యర్థికి పెద్దగా నాయకులు లేకపోయినా కార్యకర్తల అండ మాత్రం పెద్దగానే ఉంది. అధికార పార్టీ అభ్యర్థికి ధీటుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపుపై శైలజ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.